అక్కడక్కడ కార్లు, మధ్యలో చెత్త కుప్పలు. ఈ సీన్ చూసి ఇదేదో చెత్తకుండీ పక్కనున్న ప్లేస్ అని చెత్తలో కాలేమాకండి. ఎందుకంటే ఇది చెత్తకుండీ కాదు, చెత్తకుండీ చుట్టూ ఉన్న ఏరియా అసలే కాదు. ఇది గవర్నమెంట్ అధికారులు తిరిగే సర్కారీ ఆఫీస్. అయితే ఈ చెత్త ఏమిటంటారా, అదే ఇక్కడ అసలు కథ. సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంతగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని అనంతపురంలో మున్సిపల్ కార్మికులు మండిపడుతున్నారు. దీంతో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రకంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని చెత్త చెత్త చేసేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ ట్రాక్టర్లలో కుళ్ళిపోయిన చెత్తను తీసుకుని వచ్చి ఇలా మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణమంతా నింపేశారు. ఆఫీస్ ఆవరణలో చెత్తను వేసి తమ నిరసన తెలిపారు. ఇక అంతటితో ఊరుకోని పారిశుద్ధ్య కార్మికులు 2 రోజుల్లో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యేలు, మేయర్ ఇంటి పరిసరాలను చెత్తతో నింపేస్తామని హెచ్చరించారు. ఆ రకంగా తమ సమస్యలను పట్టించుకొని అధికారులకు బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.